చేస్తాను నీ దోవను చూసుకో వస్తా చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు
జన్మ ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అనుకుందినాల ఓ ఊరు ఊరంతా పస్తుంది నాకు ముస్తయ్యాల్సి వస్తాయి. అరే ఈ నాన్నీ చూపులను సినిమాకి పనికొచ్చే ఒక కథ కూడా చెప్పలేనోడి నువ్వేం కలవయ్యా? అసలు నేను గొప్ప కసి అవుతాను ఇనుకో. మధ్య తరగతి ఎదవరాయాలా? మహాప్రభు తమరు నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషలు కాపీయా బుర్రు కాపీయా నెందుకేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హాట్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా ఇమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు ఆపండి, తమా ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ గణేష్ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది, జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మరీ ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది, దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడనే రోజు వస్తుందేమో. ఇప్పటికే నేను కాళ్ళ మీద పడి జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటానమ్మా మాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చూస్తా అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు అంతా నా వదిలి. ఈ వాసు బుర్రా ఐడియాల పోషణ నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. లేదా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసంతరావు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నా మీ అన్నయ్య గారు. నిన్న నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా, మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది, మీ అన్నయ్య ఏమో నిన్ను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు పెట్టదు కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని ఉంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి, ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతారు కైలాసం. ఇదిగో అవ్వా బువ్వా రెండు కావాలంటే కుదరదయ్యా, నీకు అమ్మాయి ముఖ్యం అన్నయ్య ముఖ్యం తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం, ఎక్కడికి పారిపోమంటావు?
ఏమండి మీ టికెట్లు ఎక్కడికి రాజమండ్రికి రెండు టికెట్లు ఇవ్వండి నాగేశ్వరరావు మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను ఓకే తర్వాత మాట్లాడతాను